అడిగిన అపాయింట్మెంట్ లెటర్ చూపించు. నువ్వు అపాయింట్మెంట్ అడిగినవు అసలు ఈ రాష్ట్ర ఈ దేశ ప్రధానమంత్రి నాని నేను అడుగుతున్నా. నువ్వు అపాయింట్మెంట్ అడగకుండా ఢిల్లీకి పోయి దావతులు చేసుకొని వచ్చి ఈ నెపాన్ని కేంద్రం మీద నూదోయడానికి చూస్తే కేంద్రం నుంచి నిన్న ఒక ఆయన వచ్చిండు తరుణ్ చుగ్గంట. ఆయనకు కర్రు గాల్చి వాత పెట్టాలి, సలాకి ఎర్రగ పెట్టి పిర్రలకు పెట్టాలి, కొంచెమన్నా సిగ్గుసేరం ఉండాలి. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకుంటారు, ప్రజల కోసమే ఉన్న పార్టీ అని చెప్పుకుంటారు, సిద్ధాంతానికి మేము ప్రాణాలు ఇస్తామని చెప్పుకుంటారు. వాళ్ళు శిక్షణా తరగతులు పెట్టుకొని రెండు రోజులు ఏం మాట్లాడుకున్నారా అంటే సిగ్గులేని వాళ్ళు కాంగ్రెస్ల నుంచి మా పార్టీలకు వస్తారు, టీఆర్ఎస్ నుంచి మా పార్టీలకు వస్తారు, రెండు పార్టీలు ఉన్న వాళ్ళు అందరినీ తీసుకుంటాం, 80 సీట్లు గెలుస్తాం, రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుంది అని అంటారు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నమే కదా తింటున్నది, ఈ గడ్డి అయితే తింటలేరు కదా, గడ్డి తినే పశువు కూడా ఇంగిత జ్ఞానం ఉంటుంది, తనకింత గడ్డేసే యజమాని చచ్చిపోతే రెండు మూడు రోజులు గడ్డి తినకుండా ఉపవాసం ఉండి యజమానికి విశ్వాసం చూపిస్తుంది పశువు కూడా. పశువుల కంటే హీనమా కిషన్ రెడ్డి మీరు, బండి సంజయ్ గారని నేను అడుగుతున్నా, పశువుల కంటే హీనమా మీరు? ఈ రాష్ట్రంలో రైతులు చచ్చిపోతుంటే, పొరి తడిచిపోతుంటే, పంట మొలకెత్తుతుంటే సిగ్గు తప్పిన కొరకల్లారా? రైతులను ఆదుకోకుండా రైతులను ఆదుకునే చర్చ చేయకుండా పార్టీ పిరాయింపుల మీద పక్క పార్టీ నాయకుల మీద చర్చిస్తుండంటే మీరు అసలు మానవ జన్మ ఎత్తికెత్తిండ్రని నేను అడుగుతున్నా. ఇదా మీ దుర్మార్గం, ఇదా మీ సిద్ధాంతం, ఇదా మీ ఆలోచన. తెలంగాణ రైతుల శవాల మీద గద్దెనెక్కాలని మీరు అనుకుంటారా? ఈ తెలంగాణ రైతాంగాన్ని శవాల పునాదులుగా మార్చి మీరు గద్దెనెక్కి రాజ్యం ఏలాలనుకుంటారా? ఈ రాష్ట్రంలో రైతులతోని పెట్టుకున్నాడు ఎవడైనా రాజ్యం ఏలిండా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి మిత్రులారా. వెంకన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు అన్నీ చేసిండు కానీ రైతులకు ఏం చేయలే. ఏమైందే 2004లో తుడిచిపెట్టుకపోయిండా? రైతులతో పెట్టుకుంటే ఏమవుతుందో, ఉచిత కరెంట్ ఇవ్వకపోతే ఏమైందో చూసిండ్రు కదా. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రైతులు బిచ్చగాళ్ళు కాదు. రైతు బంద్ అడుగుతలేరు, ఉచితంగా ఎరువులు అడుగుతలేరు, వాళ్ళ కిరీటం పెట్టమంటలేరు, పంచపక్ష ప్రమాణాలు కావాలంటలేరు. రైతు ఏమడుగుతున్నాడు? గిట్టుబాటు ధర అడుగుతున్నాడు. పండించిన పంట కొనన్రా సన్నాసుల్లారా అంటుండు. నేను 4 నెలలు నా రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటను పెట్టుబడిగా పెట్టి ఆలి మీద ఉన్న తాలిని తెగనమ్మి ఎరువులు ఇత్తనాలు కొని పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర ఇచ్చి నా శ్రమను గుర్తించమని అడుగుతున్నాడు రైతు. ఇది న్యాయం కాదా? ఇదేమన్నా అన్యాయమా? ఇదేమన్నా అన్యాయమా మిత్రులారా? మీరు చెప్పండి, రైతు గిట్టుబాటు ధర అడగడం అన్యాయమా? మరి ఇంత న్యాయమైన కోరిక రైతులు అడుగుతుంటే ఢిల్లీలో ఉన్న మోడీ పట్టించుకోడు, ఈ గల్లీలో ఉన్న కేడీ గాడు పట్టించుకోడు మనల్ని. మరి మోడీ కేడీ కలిసి తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచుతుంటే పార్టీ ఫిరాయింపులు కావాల్సి వచ్చినాయంట, 80 సీట్లు గెలుస్తారంట, అధికారంలోకి వస్తారంట. ఇది న్యాయమా? తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. ఇవాళ రైతుల కష్టాలలో ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి, సివిల్ సప్లైస్ మినిస్టర్తో మాట్లాడి, ప్రత్యేక పరిశీలక బృందాలు రాష్ట్రానికి రప్పించి క్షేత్ర స్థాయిలో కళ్ళాలలో మురిగిపోతున్న వరి ధాన్యాన్ని పరిశీలించి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి సమస్య తెలియకపోతే గుండు అరగుండు బోడగుండు కిషన్ రెడ్డి కలిసి మోడీకి వెళ్ళి విజ్ఞాపన పత్రం ఇవ్వాలి. అప్పుడు కేంద్రం నుంచి పరిశీలక బృందాలు వచ్చి రైతుల కష్టాలు తీర్చడానికి వరి కొనుగోలు చేయాలి. కానీ వీడు ఇది చేయడు, వాడు అది చేయడు. వీడేమో ఢిల్లీ మీద యుద్ధం అంటాడు, వాడు వచ్చేసి గల్లీలో నేను కొట్లాడతా వరి కొనిపిస్తా అంటాడు. నిన్నటికి నిన్న పీయూష్ గోయల్ చెప్పిండు ఏమనే, మా వాళ్ళకి మేము చెప్పినాం గడ్డి పెట్టినాం,
ఇక వరి కొనమని అడిగారు, వరి ఊసేస్తారని కేసీఆర్ గారికి పీయూష్ గోయల్ మాట ఇచ్చిండు. ఇట్లాంటి బీజేపీని మనం నమ్మాలనా? రెండు రోజులు పోయొచ్చిండు బండి సంజయ్, ఏమన్నా మేలు జరుగుతుందేమో అనుకున్నాం. అది కాడి కింద పడేసిండు, ఇలా కొత్త పద్యం ఎత్తుకున్నాడు. విద్యా వైద్యానికి ఉచితంగా సంతకం పెడతాడంట, సత్రం భోజనానికంట నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ రాసిండంట. సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం, దానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అవసరమా? ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, నీ చేతిలో అధికారం ఉంది, ఎఫ్సిఐ డిపార్ట్మెంట్ నీ శాఖ, నువ్వు సంతకం పెట్టించి వరి కొనిచ్చామంటే ఇది చేయడంట, మోడీ ప్రధానమంత్రి ఉంటే చేయడంట. ఈ సొంత ఈ పరమశుంఠలు కలిసి తెలంగాణలో అధికారం వస్తే విద్యా వైద్యానికి ఉచితంగా సంతకం పెడతారంట. ఇక వీళ్ళ మాటలు గట్లు ఉన్నాయి. పండించిన పంట మిల్లర్ దగ్గరికి తీసుకెళ్తే మళ్ళీ ఇంటికి తీసుకుపోయే పరిస్థితి ఉండదు రైతుకు. ఇంటి దగ్గర అంత జగా లేదు, వాటిని పెట్టుకోవడానికి లేదు. దాంతో మిల్లర్ ఎంత చెప్తే అంత కప్పజెప్పాల్సిన పరిస్థితి. ఇవాళ 1960 రూపాయలు గిట్టుబాటు ధర రావాల్సిన వరి 1300-1400కే మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? అంటే వచ్చే యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం వరి కొనకపోతే మిల్లర్లు 1300-1400 కొంటే పరోక్షంగా అదానీ అంబానీలకు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని యాసంగిలో అదానీ అంబానీలకు అప్పచెప్పబోతున్నారు. రైతు మిత్రులారా, మీరు ఆలోచన చెయ్యండి. ఈ సమస్య ఈ రోజుది కాదు, ఈ సమస్య ఈ నెల రోజుల్లో ఈ ఖరీఫ్ సీజన్లో పండించిన వరి కాదు సమస్య, మొలకెత్తిన వరి కాదు, చచ్చిపోతున్న రైతులు కాదు. శాశ్వతంగా ఈ రైతులను, మనల్ని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని శాశ్వతంగా తరతరాలుగా అదానీ అంబానీలకు బానిసలుగా, కట్టు బానిసలుగా అప్పచెప్పడానికి కుట్ర జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. రైతు మిత్రులారా, మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ పోరాటం తాత్కాలికం కాదు. ఈ పోరాటం తాత్కాలికంగా చేస్తే భవిష్యత్తులో బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం ముసుగులో ఈ దేశానికి వచ్చి దేశాన్ని ఆక్రమించుకొని 300-400 సంవత్సరాలు తెల్ల దొరలు ఎట్లా ఈ దేశాన్ని ఏలినరు? గుజరాత్ నుంచి బయలుదేరిన 4 అదానీ అంబానీ అమిత్ షా నరేంద్ర మోడీ ఈ దుష్ట చతుష్టయం గుజరాతీ చేతుల్లో ఈ దేశాన్ని బంధించాలని చూస్తున్నారు. భవిష్యత్తులో ఒకనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ మనల్ని బానిసలుగా పట్టుకుంటే ఇడిపించుకోవడానికి 100 సంవత్సరాలు పట్టింది. పెద్దలు జానారెడ్డి గారు చెప్పినట్టు 1885లో కాంగ్రెస్ పార్టీని మొదలు పెడితే 61-62 సంవత్సరాలు పట్టింది స్వాతంత్రం తెచ్చుకోవడానికి. ఇవాళ ఒకవేళ అదానీ అంబానీలకి దేశాన్ని అప్పచెప్తే ఎన్ని 100 సంవత్సరాలు పడుతుందో వాళ్ళ నుంచి విముక్తి కలగడానికి ఒకసారి ఆలోచన చేయండి. మనకు వచ్చిన స్వాతంత్రాన్ని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్వేచ్ఛను వదులుకుందామా? ఈ దేశానికి పట్టిన పీడ చీడ ఈ మోడీ ఈ కేసీఆర్ వీళ్ళను వదిలించుకుందామా? మన ఓట్లకు పుట్టిన వీళ్ళు ఇవాళ మన మీద పెత్తనం చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా? 100 మీటర్ల గోతి తీసి పాతి పెడదామా బీజేపీని, టీఆర్ఎస్ను? మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం రావాలి అంటే ప్రజలలో చైతన్యం రావాలి. అందుకే మిత్రులారా, ఈడుకొచ్చిన మా యువకులను, ఈడుకొచ్చిన మా నాయకులను ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల ద్వారా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న మా శ్రేణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, కదలండి కళ్ళాలలోకి, వెళ్ళండి రైతుల గుండెల తలుపులు తట్టండి, రైతుల గుండె తట్టండి, ఈ దేశానికి రాబోతున్న ఉపద్రవాన్ని వివరించండి, ఈ దేశాన్ని కమ్ముకొస్తున్న సునామీ, ఈ దేశాన్ని ఆక్రమించుకోబోతున్న అదానీ అంబానీల గురించి ఈ దేశ ప్రజలకు వివరించండి. ఈ దేశానికి నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రమాదకరంగా తయారైనరు. ఈ దేశాన్ని పరోక్షంగా ఆక్రమించుకునే పన్నాగం బన్నుతుండ్రు. ఈ పన్నాగాలను తిప్పికొట్టాలంటే మోడీ కేసీఆర్లను గద్దె దించాలి.